హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ టైమ్స్. రేషన్ కార్డు వాడుతున్న వారందరికీ ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక తాజా వార్త. మీరు వాడుతున్న అన్ని రేషన్ కార్డులను క్లోజ్ చేయబోతున్నారు. ప్రధానమంత్రి రేషన్ కార్డు యోజన కింద కొత్తగా డిజిటల్ రేషన్ కార్డులను తీసుకురాబోతున్నారు. అయితే మీరు అందరూ వాడుతున్న రేషన్ కార్డులన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు. ఇప్పుడే వచ్చినటువంటి తాజా వార్తలు ఏంటంటే, ప్రధానమంత్రి డిజిటల్ రేషన్ కార్డు యోజన కింద కొత్తగా రేషన్ కార్డు స్కీమ్ అనేది ప్రవేశపెట్టారు. ఈ స్కీమ్ ఎందుకు ప్రవేశపెట్టబడిందంటే, ఇప్పుడు మీరు వాడుతున్నటువంటి రేషన్ కార్డులలో మీరు ఎంత సరుకు తీసుకుంటున్నారు, ఏ సరుకులు తీసుకుంటున్నారు, ఏ సరుకులు తీసుకోవటం లేదు, అలాగే మీకు అన్ని సరుకులు అందుతున్నాయా లేదా అనే విషయాలన్నీ కూడా గవర్నమెంట్కి చేరడం లేదు. అందువలన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డిజిటల్ రేషన్ కార్డు స్కీమ్ కింద కొత్తగా ఒక డిజిటల్ రేషన్ కార్డును తీసుకురాబోతున్నారు. ఈ డిజిటల్ రేషన్ కార్డుకు ప్రతి ఒక్కరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ డిజిటల్ రేషన్ కార్డు పైన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు రేషన్ సరుకులు తీసుకోవచ్చు. మీరు రేషన్ సరుకులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు ఏ సరుకులు తీసుకుంటున్నారో ఆ సరుకులన్నిటినీ కూడా ఆ క్యూఆర్ కోడ్లో పొందుపరుస్తారు. క్యూఆర్ కోడ్ పెట్టగానే మీరు తీసుకున్న సరుకులన్నీ ఆ క్యూఆర్ కోడ్లో ఎంటర్ చేయబడతాయి. అప్పుడు మీరు ఫింగర్ ప్రింట్ లేకుండానే సరుకులన్నీ తీసుకోవచ్చు. ఇకపై నుండి మీరు డిజిటల్ రేషన్ కార్డు ద్వారా ఫింగర్ ప్రింట్ కూడా వేయాల్సిన అవసరం అయితే ఉండదు. అయితే ఈ డిజిటల్ రేషన్ కార్డుకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి. ఫ్యూచర్లో మనం ఈ రేషన్ కార్డులతోనే సరుకులు తీసుకోవాలి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.